హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఇవాళ రేపు చిన్న సినిమా పెద్ద సినిమాలు అంటూ ఏం లేవు అంటే బడ్జెట్ ప్రభావం పక్కకు పెట్టేస్తే ఆడియన్స్ ప్రభావం ఎలా ఉంది అనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని సో అందుకనే చాలామంది హీరోలు వస్తూనే ఉంటారు అండ్ చాలా మంచి సినిమాలు ఇస్తూనే ఉంటారు మీరు చిన్న సినిమాలని ఆదరిస్తున్నారు కాబట్టి సో మరి ఒక మంచి సినిమా మిమ్మల్ని అందరినీ ఆలోచించడానికి మేము ముందుకు వచ్చేస్తుంది థర్డ్ మార్చ్న ఆ సినిమా పేరే గ్రంథాలయం ఈ పుస్తకం చదివితే సంథింగ్ ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటున్నారు ఆ సైడ్ ఎఫెక్ట్స్ మీదే సినిమా అంతా ఉందంటున్నారు మరి ఈ సినిమా గురించి ఆ పుస్తకం గురించి ఆ గ్రంథాలయం గురించి గ్రంథాలయం అంటే కీప్ సైలెంట్ అంటూ ఉంటారు కదా కానీ చాలా వైలెంట్గా కనిపిస్తుంది మరి దాని గురించి మాట్లాడడానికి టీం నాతో పాటు ఉన్నారు కాబట్టి స్టార్ట్ చేసేదానండి సో శివ వైష్ణవులు ఉన్నారు ఇద్దరు వైష్ణవ్ శివులు ఉన్నారు ఇద్దరు అండ్ ఇక్కడ విష్ణువు అండ్ విష్ణువు విష్ణువు శివు ఉన్నారు ఇక్కడ ఇక్కడ విన్ను ఉన్నారు కాదు వివి అన్న సెంటిమెంట్ ఉందా ప్రొడ్యూసర్ కూడా వి స్టార్ట్ విత్ వి యా అండ్ విక్టరీ సాధించాలని సక్సెస్ అందుకోవాలని శివ గారు అంతేనా అంతే సో ఫస్ట్ లెటర్స్ తో మొత్తానికి విక్టరీ ఇచ్చేసాను నేనైతే థర్డ్ కి ఆడియన్స్ ఇవ్వడం మాత్రమే ఆలస్యంగా ఉంది అండ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీట్ అవుతున్నాం మీరు సేమ్ అలానే ఉన్నారు ఇంకా అందంగా తయారైన చెప్పాలి ఫ్యాక్ట్ యాక్చువల్లీ అలానే ఉన్నారంటే కష్టం కదా సో ఏంటంటే ఇవాళ రేపు ఆడియన్స్ ఏదైతే ఆదరిస్తారో అదే బిగ్గెస్ట్ ఫిలిం కలెక్షన్స్ వచ్చింది జనాలు ఆదరించిన సినిమానే బిగెస్ట్ అండ్ ఎస్పెషల్లీ నాకి ఈ సినిమాలో లుక్ వెస్ చాలా రిచ్గా అనిపించింది అండ్ దానికోసం మీరు ఎన్ని రాత్రులు ఎన్ని పగలు ఎంత చెమట ఎన్ని షర్ట్లు వేస్ట్ చేశారు ఏం చేశారు ఈవెన్ యాక్చువల్లీ దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ డైరెక్టర్ కథ రాసుకున్నప్పుడు క్లైమాక్స్ ఫైట్ కి అది ఆల్మోస్ట్ ఒక టెన్ ఒక ఎయిట్ మినిట్స్ ఉంటుంది ఒక పెద్ద స్క్రీన్ ప్లేతో జరిగే ఫైట్ ఇది ఓకే సో దానికి ఒక సిక్స్ ప్యాక్ అనుకున్నాం డైరెక్టర్ గారు నేను ఒక మినిట్స్ ఉంటుందండి ప్రీ క్లైమాక్స్ నుంచి వెళ్తుంది సో దాన్ని సిక్స్ ప్యాక్ అని అనుకున్నాం ఎందుకంటే మనుషులు చంపేద్దాం అనుకుంటున్నారా హీరోయిన్ మరి దాడినాక టెన్ మినిట్స్ ఫైట్ టెన్ మినిట్స్ ఫైట్ ఫైట్ ఆ ఎపిసోడ్ జోన్ బేసిక్గా రెగ రెగ్యులర్ ఫైట్ గా ఉండేట్టు ఉండదండి ఆ టెన్ మెంబర్స్ లో ఇంకో క్యారెక్టర్స్ ఉంటాయి వాళ్ళతో ఫైట్ చేయాలి వీళ్ళు ఎంత కొడతారు కొడుతున్నా సరే వాళ్ళు వస్తూ ఉంటారు వీళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఈవెన్ అంటే దాని గురించి ఆర్టిస్ట్ గా నేను మెయింటైన్ చేయాలి అదొకటి సో ఇంక సినిమా కోసం చూస్తే ఇంకా అందరిలాగా అని కాదండి సినిమాని కథని ఓన్ చేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంటే డైరెక్టర్ గారు సెట్ లో చెప్పింది చేస్తాం అది కాకుండా అపా ఆయన చెప్పిన దానికి చెయ్యాలి అంటే బిఫోర్ అసలు కథలో ఏముంది కంటెంట్లో ఏముందో మనం ఓన్ చేసుకోవాలి ఫస్ట్ సో అలాగా నా బాడీ కూడా అలా మెయింటైన్ చేశానండి ఏది కష్టం అనిపించింది బుక్ చదివితే వచ్చిన కష్టం కష్టంగా అనిపించిందా లేకపోతే సిక్స్ ప్యాక్ చేయడం ఎక్కువ కష్టంగా అనిపించిందా సినిమా చేయడం ఏది కష్టం అండి మూడిట్లో టు బి ఫ్రెండ్ నాకు మూడు కష్టం అనిపించలేదు మూడు కష్టం ఎందుకంటే నేను ఇష్టపడుతూ కష్టపడుతూ చేసిన సినిమా అండి ఆన్ దిస్ నోట్ కష్టపెట్టిన మనుషులను అడుగు ఇప్పుడు మనం అండ్ కష్టం పక్కకు పెట్టేస్తే ఫలితం వచ్చినప్పుడు ఆనందాన్ని ఇస్తుంది థర్డ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు చాలా అంటే ఎన్నో ఎలిమెంట్స్ ఎన్నో లేయర్స్ ఉన్నట్టుగా నాకు అనిపించింది అండ్ పర్ఫెక్ట్ థ్రిల్లర్ అనిపించింది థర్డ్కి వస్తుందని గ్రంథాలయం బట్ నేను ఇందాక చెప్పినట్టు సైలెంట్ గా ఉండే ప్లేస్ లో వైలెన్స్ ఏంటిది గ్రంథాలయంలో సైలెంట్ గా ఉండమంటే మీరు కొట్టేసుకున్నారండి బేసిక్ గా అది ఆ ప్యాటర్న్ ఏమి మార్చలేదండి గ్రంథాలయం గ్రంథాలయమే అది ఎన్నేళ్ళైనా సరే సైలెన్స్ అనమాట అక్కడ కాకపోతే ఏంటంటే లోపల ఏం పెద్ద వైలెన్స్ ఉండదండి ఓకే అంత బయటే కాకపోతే దాన్ని బేస్ చేసుకుని ఉంటది వైలెన్స్ అనేది అంటే ఇన్ని రోజులు మనం ఆ హీరోలు విలన్లు వీళ్ళంతా ఫైట్ చేస్తుంది చూస్తాం ఇప్పుడు ఏంటంటే ఒక బుక్ ఫైట్ చేస్తుంది బేసిక్ బుక్ ఏ హీరో ఉంటుందండి గ్రంథం గ్రంథమే హీరో ఉంటుంది అదే ఎలా ఫైట్ చేసింది ఎలాంటి ఫైట్ చేసింది అనేది మనం స్క్రీన్ మీద చూడాల్సిందే పక్కా స్క్రీన్ మీదే చూడాలండి ఏంటండి హీరోకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఓకే నడుస్తూ వెళ్తూ ఉంటాడు షర్ట్ ఎగరేస్తాడు లేకపోతే కాలర్ ఎగరేస్తాడు బాగుంటుంది ఇచ్చేటప్పుడు బుక్ కి ఎలా ఇచ్చారు మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బుక్ హీరో అంటున్నారు ఇక్కడ అయితే ఈ మూవీకి మ్యూజిక్ సాంగ్స్ నేను చేశానండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా తక్కువ లిమిటేషన్ ఉండటంతో నేను వన్ మంత్ అబవ్ అడిగాను టైం ఫస్ట్ మూవీ ఇది షార్ట్ టైం ఉండింది ఈ రిలీజ్ కి ఇంకా తక్కువ టైం ఉంది ప్లస్ చిన్నగారు అని చిన్న చిన్న ఆయన చేశారు సాంగ్స్ అంత వరకు నేను చేశాను దీనిలో ఒక సాంగ్ నేను విన్నాను అండ్ చాలా బాగుంది అదే అండ్ చాలా మంచి ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అది కూడా అండ్ ఫస్ట్ ఐడియా ఇనిషియల్ గా మీకు చెప్పినప్పుడు అండ్ మీకు ఎలా అనిపించింది బికాస్ ఫస్ట్ మీ దగ్గర కథ వస్తుంది దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్ మధ్యలో ఒక పాట వెయ్యాలి ఆ పాట తగ్గట్టుగా ఉండాలి సో చాలా చాలా యాప్ట్ గా ఉండింది మీ సౌండ్ సో మీకు ఎలా అనిపించింది కదా అని చెప్పినప్పుడు శివ ఈ విషయంలో మా డైరెక్టర్ సాయి శివన్ చాలా క్లియర్గా ఉంటారండి ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయటం అందున ప్లస్ ఇతను లిరిక్స్ రాయగలరు పాడతారు కూడా ఆ లిరిక్స్ రాయటం వల్ల ఇంతకు ముందు నేను ఈ మూవీ మ్యూజిక్ చేయకముందు కూడా ఇంకొన్ని లిరిక్స్ ఈ దగ్గర ఈ డైరెక్షన్కి వచ్చేసారు కదా ఒక ఒక ఇరవై పాటలు కూడా లిరిక్స్ ఆల్రెడీ ఈయన రాసుకునే ఉన్నాయి ఉన్నాయి నా దగ్గర అయితే ఆయన ఏ సీన్ సినిమాకి ఇలా ఉండాలి ఈ సాంగ్ ఇలా ఉండాలి ఇలా పూర్తి స్కిల్ ఇచ్చేస్తారు ముందే చాలా వర్క్ ఈజీ అవుతుంది మనం ఇంకా మ్యూజిక్ మీద ఈజీగా మరి ఇక్కడ విన్ను దగ్గరికి ఎలా వచ్చింది బేసిక్ విన్ను గారు నేను వైరం సినిమా ఇంది శేఖరం గారు అబ్బాయి సినిమా అయింది అండి వైరం సినిమా ఆడిషన్ జరుగుతున్నాయి వేరే ఒక తెలిసిన ఒక డైరెక్టర్ ఇలా ఉన్నారు ఏంటంటే సరే పంపి ఫోటోలు పంపించారు మనకి ఇప్పుడు ఆ హీరో సిక్స్ ఫీట్ ఉన్నాడు ఆపోజిట్ ఉన్నాయి అంటే ఒక ఒక లీడ్ క్యారెక్టర్ అది కూడా పోటీగా ఉండాలి అప్పుడు ఈయన చూడగానే ఒకసారి ఆఫీస్కి రండి అంటే పర్ఫెక్ట్ హైట్ ఆయన ఇద్దరు కూడా సరే తగ్గ పోటీగా ఉన్నారు అనేసి అప్పుడు ఆడిషన్ చేశారండి తనకి ఆ క్యారెక్టర్కి న్యాయం చేస్తాడు అనిపించింది అప్పుడు లాక్ చేశానండి ఇప్పుడు రాసుకున్న కంటెంట్ కదా సరే తను కూడా శేఖర్ గారు అబ్బాయి చేసి ఉన్నారు ఇంకా మూడో ప్రాజెక్ట్కి అంటే ఆ ప్రాజెక్ట్కి వచ్చినా బాగా క్లోజ్ అయిపోయాం ఇంకా బావా 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 అనుకుంటా ఉన్నా బావా ఒక లైన్ ఉంది ఒకసారి వినండి అని చెప్పేసి చెప్పాను చెప్పానండి ఇట్లా ఇట్లా లైన్ అని ఒక టెన్ మినిట్స్ చెప్పాను అసలు ఇంకా ఇమీడియట్గా అన్నాడు ఎప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పేసేయండి అనేసి అదే బాబు ఇది జరుగుతుంది కదా ఇది అవన్నీ చేద్దాం అని అంటే మాకేంటంటే వైరం జరిగే మధ్యలో చిన్న బ్రేక్ పడింది అప్పుడు స్టార్ట్ చేస్తామండి ఏంటిది కథలో అంతలా నచ్చి అని డ్రైవ్ చేసిన పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కథ అయితే ఇంకా నాకోసమే రాసి పెట్టి ఉంది అని నేను నమ్మాను ఎందుకంటే బిఫోర్ ఆయన ఈ కథ ఎక్కడ చెప్పలేదు కథ ఎక్కడ చెప్పలే ఇంక మరి అది ఎందుకు ఆయన నా కోసమే బహుశా ఆయన ఒక తెల్లకాయ పెట్టి రాసింది నా కోసమే అని నాకు అప్పుడే అర్థమైపోయింది సో నేను ఇమ్మీడియట్ కథ విన్నాను అంటే ఎందుకంటే నేను దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కథే హీరో నేను మనస్ఫూర్తిగా చెప్తున్న కథే హీరో సో ఇది నేను చెయ్యాలి ఖచ్చితంగా నేను నేను ఆయన రాసుకున్న కథకి నేను న్యాయం చేస్తా నాకే అనిపించింది సో ఇద్దరం కలిసి అలా కమిట్ అయ్యి ప్రాజెక్ట్ నేను మన బ్యానర్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా ఆ తరుణంలోనే ఆ జర్నీలోనే మనం మ్యూజిక్ డైరెక్టర్కి దగ్గరికి వెళ్ళటం ఆయన అనుకున్న కథకు సరిపడగా ట్యూన్స్ ఇవ్వటం అలా సింక్ అయిందండి గ్రంథాలు ఏమైనా టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే స్క్రిప్ట్ నుంచే ట్రావెల్ అవుతుందో ట్రై టైటిల్ కూడా రాసుకునే లేదు అంటే మొన్న కూడా చెప్పానండి థియేటర్కల్ ట్రైలర్ ఈవెంట్లో కళ చెప్పిన కథ బేసిక్ కళ వచ్చిన కథనే ఆ కంటెంట్ని నేను రాసుకున్నానండి అప్పుడే అంటే ఓపెన్ అవ్వడమే నాకు అంటే డ్రీమే లైబ్రరీ గ్రంథాలను నేనంటే ఎప్పుడన్నా వెళ్తూ ఉండేవాడిని అండి ఆ గ్రంథాలయంకి వెళ్తూ ఉండండి ఎందుకంటే హిస్టారికల్ బుక్స్ ఏమన్నా రిఫర్ చేస్తూ అవి చదువుతూ ఉండేవాడి కథలు రాసేవాడిని కదా ఏదైనా ఏదైనా చిన్న చిన్న డౌట్లు వచ్చినప్పుడు ఎక్కడ దొరుకుతుందో చూసుకునేవాడిని వెళ్ళి కొన్ని దొరికే కొన్ని దొరికే కాదు ఇక అప్పుడు అంటే ఒకవేళ అట్టంతా తిరగబట్టేమో మైండ్లో ఒక రకమైన వేరే మరి సిక్స్త్ అంతా సెవెంత్ అంతా తెలియదు కానీ ఏదో ఒకటి పట్టుంది ఇక ఈ కథ పుట్టింది అండి అదొక సినిమా సెన్స్ అది సినిమా చేయాలనే సెన్స్ అది సో గ్రంథాలయం చాలా తక్కువ బేసిక్ గా ఈ జనరేషన్ లో ఎక్కువ తక్కువ గ్రంథాలయాలకు వెళ్ళట్లేదు వెరీ రేర్ యూనో మళ్ళీ వస్తుందేమో ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత మేబీ ఒక ఫ్యాషన్ అవుతుందేమో అగైన్ బుక్ రీడింగ్ అండ్ ఆల్ అండ్ ప్రౌడ్ గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటేనండి ఈ గ్రంథాలయం అనేది అందరూ ఆల్మోస్ట్ అంటే లైబ్రరీ అని ఓడి గుర్తుండు బట్ గ్రంథాలయం అనే స్పెసిఫిక్ గా ఓడింగ్ కానీ మర్చిపోయి వెళ్ళి ఆ కరెక్ట్ మన పేరెంట్స్ ఆ ఏజ్ వరకు ఉంది కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఆ గ్రంథాలయం అని ఓడు మైండ్ లో లేదు కరెక్ట్ డెఫినేట్ గా ఆయన త్రూ ఇప్పుడు మా సినిమా త్రూ ఈ గ్రంథాలయం అని ఓడింగ్ మళ్ళీ జనాల్లోకి లో వెళ్తుంది అనమాట అండ్ పోస్టర్స్ కూడా చాలా బాగున్నాయి అంత కంప్లీట్ గా ఎక్కడ కూడా అవే వెళ్ళకుండా గ్రంథాలయాన్ని మాత్రమే ఆ పుస్తకంలో నుంచి కెమెరా తీసుకొని బయటకు వస్తుంది అంటే హీరో అంతా ఇప్పుడు ఆ పుస్తకంలో ఏం జరిగింది అని చేదించడమే ఉంటుందా

సో ఆ గ్రంథంలో ఏముంది అని ఎలా అయితే మీరు ఒక ఎదురు చూస్తున్నారో అలాగే హీరో కూడా ఆ డ్రైవ్ లో వెళ్తానే ఉంటాడు అంటే ఇన్నేళ్ల నుంచి మీకు అసోసియేషన్ ఉంది కాబట్టి మాకు డైరెక్టర్ గారి గురించి తెలియని నిజాలు ఏమైనా చెప్పండి అంటే గ్రంథం ఈ గ్రంథంలోంచి తెలియని పన్నాలు తెలియందంటే మార్షల్ ఆర్ట్స్ మనోడు మార్షల్ ఆర్ట్స్ చేశాడు ముందు చెప్పాలి ఇలాంటి రాంగ్ క్వశ్చన్లు అడగకుండా ఉండేదాన్ని కదా నేను మీరు ఫైట్ మాస్టర్ ని అడిగితే ఇప్పుడు నేను లిరిక్స్ విషయంలో ఎలా ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు జనరల్ ఏదైనా తీసుకుంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడు ఓకే పూర్తిగా కానీ ఆయన అన్ని నేర్చుకొని ఉన్నాడు అది కదా పోనీ రాకుండా ఇన్వాల్వ్ అయితే అది ఇన్వాల్వ్మెంట్ అనుకోవచ్చు వచ్చి కదా ఆయన అయ్యేది ఏం చెప్పడు కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేంత చెప్పుడు చెప్పడు మార్షల్ ఆర్ట్స్ లో ఒక లెక్క ప్లస్ జనరల్ గా మేము తిరిగేటప్పుడు కూడా ఏదైనా ఇప్పుడు మమ్మల్ని మిర్చి మించిన పరిధి ఉంటే నా వెనకాల ఒకడు ఉన్నాడు అనేది ఉంటది కదా ఇప్పుడు తర్వాత అయినా సరే ఇప్పుడు నా వెనకాల ఒకడు ఉన్నాడు అని ఇప్పుడు హైదరాబాద్ సిటీలో తమ్ముడు అంటే ఇప్పుడు చెప్తుంది నన్ను మించిన స్థాయి ఏదైనా సిచ్యువేషన్ వచ్చి అంటే అలా ఉంటాడు ఓకే మార్షల్ ఆర్ట్స్ అతను బ్లాక్ బెల్ట్ చేసాడు నాకు అర్థం కావట్లేదు అండి మీరు కాలేజ్ కి ఎప్పుడు వెళ్ళారు అసలు నాకు డౌట్ బికాస్ ఒక పక్క సంగీతం ఒక సంవత్సరం అండ్ దాని తర్వాత మార్షల్ ఆర్ట్స్ అసలు ఇవన్నీ అంటే లిరిక్స్ రాయడం అంటే ఇవన్నీ ఎలా చేయగలిగారని ట్వంటీ ఫోర్ అవర్సే ఉండిందా మీకు ఇంకొకటి కూడా ఉందంట విన్న ఇంకొకటి కూడా జాయిన్ చేయండి ఓకే నేను సేపట్లో ఇంట్రో గురించి వేయడం ఆ హైలైట్ మేము చేసేస్తాం ఎక్కడ చెరువు దూరం అక్కడ దోర్ దూకేసి స్విమ్మింగ్ చేస్తాడు బాగా లిరిసిస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మార్షల్ ఆర్ట్ అంటే అంటే లిరిక్స్ అనేది అది బేసిక్ గా అంటే గాడ్ గిఫ్ట్ అనేది చెప్పాలండి సిక్స్త్ క్లాస్ నుంచి రాసామండి ఇక్కడ లేదు మామూలుగా అంటే ఇంటర్ గానీ డిగ్రీ దగ్గర నుంచి కానీ స్కూల్ వైజ్ నుంచి కానీ అందరితో పాటు కాదు అందరిలో మనం ఒకటి ఉన్నాం అని చెప్పి ఒకటి రావాలనేసి ఎప్పుడు అనుకునేవాడి అక్కడ ఎలా హైలైట్ అవ్వాలో అలా చేసుకోవడానికి ట్రై చేసావాడి అట్లా అది అయిన తర్వాత ఎప్పుడన్నా కాలేజ్ కానీ వీళ్ళు అమ్మాయిలు మా మీద సాంగ్ రే మా మీద సాంగ్ రేనా అమ్మా సాంగ్ అంటే ఒక రాయమటర్ రాదమ్మా నాకు అనిపించాలి ఎప్పుడైనా ఎవరినైనా చూసి మీకు కదా పాజ్ పాజ్ కమర్షియల్ అది దాని తర్వాత ఆన్సర్ వస్తుంది అనిపించింది కదండి అలా అంట సో మాకైతే మీ పాట వినాలనిపిస్తుంది బేసిక్గా ఆయనకి రాయాలి అప్పుడు అనిపించింది చాలా మీరు ఆల్రెడీ దీనికి చేసిన పాటను ఒకసారి మాకు ఒక రెండు లైన్లు అలా వినిపిస్తే మీరు మీరు ఆ తర్వాత ఆయన కూడా ఎందుకంటే ఆయనలో ఒక సింగర్ ఉన్నారు కదా విన్ను ఈవన ట్రాయ్ విన్నాయి కాంపిటీషన్ అంటే నేనే రాసిన సాంగ్ ఒకటి ఉందండి క్లైమాక్స్ బిఫోర్ వస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది సాంగ్ అంటే కథని ఎలివేట్ చేస్తూ ఉంటుంది అనమాట కొంచెం హీరో ఒక సర్చింగ్ లో ఉంటాడు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ కి అట్లా అంటే అతను ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటుంది అది వస్తూ ఉంటుంది ఇలా 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 చేసేదని అది పా పాడలేను పాడ తన పాడారండి అది ఓ సహ సాహవాసం కోసం సాగింది ఈ పయనం తనతో అంటూంది కాలమే ఆగనంతగా ప్రయాణమై సాగుతున్నది నేను ఎవ్వరూ చెప్పలేవా నపకగా నడవమన్నది సమస్య ముందు నుండి సవాలు విసురుతున్న శవాల ప్రక్క నుండి సహనాన్ని చంపుతున్నా సాగిపోరుడా సమరాన నేత్రుడా అదరక బెదరక అలసి సొమ్మ శిల్లక ఎదురొస్తున్నా మృత్యువునైనా ఆపవు ఆపవు ఓ కార్య సాధక నువ్వు ఆపవు ఆపవు ఓ కార్య సాధక సా है nice. wow. nice. no, yeah, yeah, yeah. to so बहुत अच्छा लग रहा है बहुत अच्छा है टॉलीवुड uh, मूवी में, में काम करने का मौका सबको मतलब मिलना चाहिए क्योंकि काफी अच्छा इंडस्ट्री है

ऐसा लगा कि ये पता है मतलब लाइब्रेरी पहले बताया गया है के वो तो तो होता है 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 इतने दिन काम करने बाद पता चल जाता काफी काफी अच्छा अच्छा इसलिए मैंने सोचा कि हाँ करना चाहिए मूवी तो मैंने चूज किया मूवी नाइस एंड वर्किंग एक्सपीरियंस विद दिसो डायरेक्टर वेरी गुड एक्सपीरियंस दिसलिटी

आ, uh, सीखी मैं बहुत सारी चीज़ें और को एक्टर बहुत सपोर्टिंग है hmm. बहुत काफ़ी सपोर्ट करते हैं मुझे लेकिन आप बात नहीं करते ऐसा बोल रहे हैं हाँ थोड़ा सा रियल लाइफ में भी मैं थोड़ा सा कम बात करती हूँ oh, तो ज़्यादा ग्रंथालय हम to to hmm. ra, ra. Ha, जा रहे क्या साइलेंस साइलेंस ओके एंड नंटर इनको एक्शन सीक्वेंसेस तो पार्ट लव कुड आउट होंगे इधर एंटी थ्रिलर आ हॉरर है रंडू इंक्लूड है लेवल लेवल नहीं जब तक ना रंडू इंक्लूड है ये ఒక ఫైనల్గా త్రిల్లర్ అండి ఒక థ్రిల్లర్ కమర్షియల్ ఇంకా హారర్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ థ్రిల్లర్ అండి ఓకే సస్పెన్స్ ఒక ట్విస్ట్ అన్ని ఉన్నాయండి కామెడీ రొమాన్స్ ఉంది థ్రిల్లర్ ఉంది ట్విస్ట్ ఉంది సస్పెన్స్ ఉంది నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఒక బయో యూరోసిటీ ఉంది అలా కథ మొత్తం మొత్తం ఉంటుంది కథ మొత్తం కూడా చాలా టైట్ లైక్ స్టేజ్ అనాలి ఇంతకు ముందు ఆఫ్టర్ యూ లైక్ ఏది టఫ్ ఫర్ ఏది ఈజీ అనిపిస్తుంది బికాస్ రవితేజ గారు ఉన్నారు కొన్ని ఈజీగా ఉంటాయి అల్లు అర్జున్ డాన్స్ చాలా ఈజీ సో ఇట్లా కొంతమంది కొన్ని కొన్ని ఉంటాయి కదా యూ లైక్ నాకు బాగా ఇష్టం బాగా ఈజీగా నాకు ఇది వచ్చు అని చెప్పడానికి నేను ఈ యాక్షన్ ఎపిసోడ్స్ నాకు బాగా ఇష్టం నాకు ఈ యాక్షన్ ఒక మాస్ కంటెంట్ నాకు చాలా ఇష్టం ఎంజాయ్ చేయగలుగుతా కామెడీ చేస్తాను అన్ని ఇది చేయగలుగుతా టు బి ఫ్రాంక్ ఏంటంటే నాకు డ్యాన్స్ అనేసరికి నాకు కొంచెం ఉందండి కొంచెం ఇది చేస్తానా లేదని ఉంటుంది కానీ మనసుకు తీసుకున్నానో మాత్రం చేసేస్తాను అది కూడా ఏంటంటే నాకు ఒక టూ త్రీ డేస్ నాకు ఒక బాగా నాకు రిహార్సల్ ఉండాలి

ఈ కంటెంట్ ఈ డాన్స్ కంటెంట్ తీసుకొచ్చి మళ్ళీ మైండ్ లో నేను కూర్చో కష్టం నాది రైట్ మీకు మీకు డైరెక్టర్ గారు మీరు అంటే డెఫినెట్ మీరు చాలా వీటిలో ప్రావీణ్యం ఉందని తెలుసు మాకు ప్రావీణ్యం కరెక్ట్ పడే కదా మీరు గంధాలు ఎక్కువ చదువుతారు కాబట్టి మీకే తెలియాలి నాకు తెలియాల ఉందో సో బట్ ఫర్ యూ ఈ సినిమా చేసేటప్పుడు అఫ్కోర్స్ మీరు ఒక సినిమా ఆల్రెడీ చేస్తున్నారు అయినా కూడా ఇది మీ ఫస్ట్ ఫిలిం నేను లెక్క ప్రకారం లెక్కల ప్రకారం సో ఇది చేసేటప్పుడు ఏమైనా టఫ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా అన్ని టాస్క్ ఎక్స్ప్లెనేషన్స్ అండి ఎందుకంటే ఎవ్రీడే టాస్క్ అండి ఎవ్రీడే టాస్క్ పెద్ద అంటే కంటెంట్ పెద్దది పెట్టుకున్నాము బడ్జెట్ చూసుకోవాలి బడ్జెట్ లిమిటెడ్ వెళ్ళకూడదు ఆ బడ్జెట్ని కంట్రోల్ చేసుకుంటూ మనం అనుకున్నది చేయాలి అలా ఎవ్రీడే టాస్క్ అండి ఓకే ఫర్ యూ లైక్ అఫ్ కోర్స్ లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్గా ఉంటుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సో ఏది వాస్ దేర్ ఎనీ సీన్ దట్ యూ ఫెల్ టఫ్

సారీ ఇందని చెప్పేసి లెఫ్ట్ తో స్నాప్ ఇవ్వాలి ఇట్లా ఇది ఇవ్వాలి బాగా తీసి ఐదు ఐదు కేజీల వెయిట్ ఇచ్చాడు అంటే కళ్ళం నీళ్ళు కళ్ళం ఏ సూపర్ 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 అందరు క్లాప్స్ కన్నీళ్ళు అక్కడ ఆపేసి కొంచెం బాధ అనిపించింది ఓకే కానీ బాగా వచ్చింది బాగా చేస్తుంది అండి

ఈ స్క్రీన్ ప్లేలో ఆయనది కూడా వన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే అంటే నా నా స్క్రీన్ ప్లే ఎలా జరుగుతుందో ఆ కథ ఒక ఆ కథలో ఉన్న స్క్రీన్ ప్లేలో ఆయనది అంటే ఇన్బిల్ట్ ప్లే అండి అది అంటే ఎలా ఉంటుంది అంటే ప్యారలల్గా జరుగుతూ ఉంటది అసలు ఇతను చేస్తున్నాడా ఇతను చేస్తున్నాడా అనే ఒక ఇదితో డ్రైవ్ వెళ్తూ ఉంటుంది డిఫరెంట్ స్క్రీన్ప్లేస్ అండి అందులో ఇంకా వేరే ఆర్టిస్టులు కూడా అందరిది అందరిది డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్ ప్లేస్ ఇంకా అదర్ యాక్టర్స్ ని చూడొచ్చు కాలిగా జ్యోతి గారు ఉన్నారు కదా మన పోకరి మూవీలో చేశారు కదా శివరాన జ్యోతి రాన అంటారు కదా యా యా కరెక్ట్ కరెక్ట్ యా యా రండి మళ్ళీ అలోక్ జైన్ అని అతను కూడా హిందీ యాక్టర్ అంటే ఆ క్యారెక్టర్ కి పక్కా అతనే కావాలని తీసుకుంది ఎందుకంటే బేసికగా అతను నార్త్ నుంచి వచ్చే ఒక పర్సన్ లానే చూపిస్తామన్న కథలో అట్లా అతనే అతనైతే బాగుంటుందని అని చెప్పేసి అతను ఆర్టిస్ట్ కూడా భద్రం ఉన్నారండి కమిడియన్ భద్రం ఆయన కూడా మంచి క్యారెక్టర్ బోల్ట్ అనే క్యారెక్టర్ దీంతో పాటు కంటిన్యూగా ఉంటాడు బాగుంటుంది అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఫన్ మీద ఉంటుంది కొంచెం సో యాక్టర్స్ తో పాటు ఇంకో హీరో ఎవరైనా ఉన్నారంటే డిఓపి అని చెప్పాలి భాస్కర్ అనే గ్రేట్ జాబ్ ఎవ్రీ ఫ్రేమ్ అంటే ఎంత ఖర్చు పెట్టారో అనేది పక్కకు పెట్టేస్తే ఆయన కెమెరాలో క్యాప్చర్ చేసిన విధానం చాలా బాగుంది అంటే ఆ రిచ్ లుక్ కనిపిస్తూ ఉండేది కొన్ని ఫ్రేమ్స్ స్టైల్ ట్రైలర్ చాలా బాగున్నాయి ఇన్ఫాక్ట్ కాలకేయ ప్రభాకర్ వచ్చే ఆ సీన్ గానీ యో సీన్ లైక్ ఒక డైలాగ్ చెప్పడం జరుగుతూ ఉంటుంది అది కానీ చాలా బాగా చేశారు ఆయన చాలా బాగా భాస్కర్ గురించి భాస్కర్ గురించి సింపుల్ వర్డ్ అండి ఏం లేదండి డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి సీన్ చెప్పినప్పుడు ఆయన అది తీసుకుంటాడు ఆయనకి ఏం కావాలి అది నిజంగా ఈయన కూడా ఓపిక ఈయన ఏం చేస్తా అంటే ప్రతి డైరెక్టర్ ఉంటదండి ఎందుకు చెప్పుకోవాలి చెప్పుకునే విధానంలో ఫస్ట్ ఉంటది ఈయన అలా చెప్పుకునేవాడు నాకు ఇలా కావాలి అన్న ఇలా కావాలన్నా అని చెప్పినప్పుడు ఆయన సరే అన్న నీకు 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 ఓకే నువ్వు కాముగుండు అని అనేవాడు అంతే కెమెరా ముందు కూర్చునేవాడు సేమ్ ఈయన అనుకున్నాడు అలా తీసి అలా ఇచ్చేవాడు అండ్ డెఫినెట్ గా ఫస్ట్ సినిమా బోలెడని ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటుంది ఫస్ట్ కాకపోయినా బట్ డెఫినెట్ ఇది ఒక మంచి దీంతో వస్తున్న సినిమా అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది గ్రంథాలయం ఫర్ యూ యా ఇది ఈ సినిమా కండి ఇంకా మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు ఈ సినిమా అంటే నేను ఇంకా ఇంకా నేను చేయగలను ఇంకా ఫ్యూచర్లో నేను ఏ జానర్ అయినా తీసుకుని నేను చేయగలను అనేది నాకు ఇచ్చిందండి అండ్ నాకు వచ్చిన యాక్టింగ్ నేను చేస్తూ నేను చేసిన యాక్టింగ్ అలాగే నేను నేర్చుకున్న యాక్టింగ్ నాకు నేర్పిన యాక్టింగ్ అంటే నాకు అన్ని నేను తీసుకునే చేసిన సినిమా ఈ గ్రంథాలు చెప్పాలండి ఎందుకంటే ఫస్ట్ తిను టేకప్ చేశాడు ఆ కరోనా వచ్చి అయిపోయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము ఒక పక్కన వైరం అది జరుగుతుంది అప్పుడు ఎవరు ఎవరు అనుకున్నప్పుడు తిరుగుతున్నప్పుడు లక్కీగా అండి ప్రొడ్యూసర్ గారికి నేనే కథ చెప్పలేదు అసలు ఆయనే హ్యాపీగా చెప్పుకుని ఒప్పించుకున్నారు నేను ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు బడ్జెట్ పెట్టామంటే అటు రిటర్న్స్ ఏంటి అవి అంతా చూస్తారు కదండి ఎలా రిటర్న్స్ వస్తాయి అనేది నేను ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కథ చెప్పాల కథ చెప్పామంటారండి వద్దండి నేను ఆల్రెడీ విన్నాను కథ అంతా నో ఇష్యూ కథ నుంచి బాగుంది కాకపోతే బడ్జెట్ పెరగకుండా చూసుకోండి అనేది చెప్పారు దాదాపుగా అట్లాగే వర్క్ చేశాము ఎంత చేసినా కొంచెం చిన్న చిన్నవి కొంచెం పెరుగుతూనే ఉంటాయి కదా అట్లా అయింది కాకపోతే చాలా సపోర్ట్ చేశారండి వాళ్ళలో అయ్యప్ప అనేసి ఆయన కొత్త అండి ప్రొడ్యూసర్ గారు మాకు షూట్ సెట్ అసలు ఆయన అంత మంచివాళ్ళు అనమాట గారు ఉండేవాళ్ళు అంటే ప్రొడ్యూసర్ గారికి రిలేటివ్ మొత్తం అంక ఆయనే ఆయనకి ఏం తెలియదు ఇక్కడ మళ్ళీ మేము ప్రొడక్షన్ కంట్రోలింగ్లో అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్స్ ఎవరన్నా మాట్లాడుకోవాలన్నా అది ఇబ్బంది అయ్యి ఇంకా మనకు తెలిసిన ఎవరు మేనేజర్ కన్నా ఇలా పెట్టుకోవట్లే చిన్న బడ్జెట్ అని చెప్పేసి కొంచెం పేరు ఆడుకుంటాం అంటే పర్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అట్లా ఈనే జీరో అంటే జీరో నుంచి ఏం తెలియకుండా సినిమా ప్రొడక్షన్ అంటే తెలియదు ఎంతసేపండి ఏది కావాలంటే దాంట్లో అక్కడ డైరెక్ట్ గా చేయడం వేరు రైట్ రైట్ డైరెక్ట్ గా లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఇంకా దానికి కావాల్సిన వెండర్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడుకునేసి చిన్న సినిమా అని చెప్పుకొని అట్లా చేశారని బాగా కష్టపడ్డారు మాతో అయ్యప్ప అనేసి అండ్ ఇండస్ట్రీలో ఎవర్ ఇన్స్పిరేషన్ మీకు నాకు లాగానే ఎదగాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే నాకు బాలకృష్ణ గారు అండి బాలే ఇష్టం బాలకృష్ణ గారు అండ్ బ్లెస్సింగ్స్ ఇచ్చింది మాత్రం నాకు రామనాయుడు గారు అండి ఓకే ఎందుకంటే నేను స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఆయన లాన్లో కూర్చుని ఉన్నారు ఆయన కలవటం జరిగిందండి అనుకుంటున్నా నేను ఆయన అంటే నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చాను ఎందుకంటే నువ్వు డెఫినెట్గా మంచి స్టార్ అవుతావు అని చెప్పి ఆయన ఏ నోడుతా అన్నారు ఓకే దేవుడి దేవుల్లో నేను మంచి స్టార్ అవ్వాలి నేను కూడా మనస్ఫూర్తిగా నాకు నేనే కోరుకుంటున్నాను అండి మేము కూడా కోరుకుంటున్నాం శివ్ కూడా కోరుకుంటున్నారు స్మృత కూడా కోరుకుంటుంది అండ్ థర్డ్ కి మంచి రిజల్ట్ రావాలి గ్రంథాలు ఏమైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సక్సెస్ఫుల్ సినిమాగా నిలవాలని కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వన్ ఫైనల్ వర్డ్ అబౌట్ ద ఫిలిం రమ్మని పిలవండి మూడో తారీఖు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మూడో తారీఖు మన గ్రంథాలయం సినిమా వస్తుందండి సో అందరూ మీరు మీ ఫ్యామిలీస్తో మీ ఫ్రెండ్స్తో అందరూ కలిసి మన గ్రంథాలయం సినిమా చూసి ఇంకా ఇంకొక పది మందికి చెప్పి ఈ సినిమాని నిలబెడతారని ఇది మాకు కష్టం అండి నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసాం నేను కానీ డైరెక్టర్ గారు కానీ మన టీము అందరం ప్రొడక్షన్ కానీ అందరం అండి మా ఇక్కడ ఎవరో ఎవరో తెలియదు ఏమీ మాకు ఎవరు ఏ సపోర్టు లేదు ఏ బ్యాక్గ్రౌండ్స్ లేవండి మాకు మొత్తం మీ అందరం కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడిన ఈ సినిమా గ్రంథాలయం మీ ముందుకు వస్తుంది తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మార్చి మూడో తారీఖు మీ దగ్గర ఉన్న థియేటర్లు అన్నింటిలో వస్తుంది గ్రంథాలయం చాలా చాలా బాగుంటుందండి కన్ఫర్మ్గా నచ్చుతుంది అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే మేము పడిన కష్టానికి వాల్యూ ఉంటుందండి పక్క థియేటర్లో చూడండి మార్చి మూడో తారీఖు మర్చిపోవద్దు థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ నమస్కారం ఆల్ ఆఫ్ యూ అబ్లో థియేటర్స్ మే అయ్యే థర్డ్ కో ग्रंथालयम काफी अच्छी मूवी है हम लोगों ने काफी मेहनत की है मूवी में बहुत अच्छा आ, स्टोरी है आप लोगों को देख के काफी अच्छा लगेगा अब लोग आइये थर्ड मार्च को देखिये ग्रंथालयम